बुद्धिर बलम यशो धैर्यम निर्भयत्वम अरोगता अजाड्यम वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत् अनि तेलिवि आरोग्यमु मंची माटलु सेवा दृक्पथम इवन्नी कूडा आंजनेय स्वामिलो कर्मिस्तुन्नायि వారి ఆశీర్వచనంతో పాటు ప్రజా సంక్షేమం కలుగుతుంది. కంచి మహాస్వామి వారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో హనుమాన్ చాలీస పారాయణం చేయటం కూడా ఒక అంగముగా ఉండేది. అప్పుడప్పుడు హనుమాన్ చాలీస పారాయణం చేసేవారు. ఇప్పుడు సిలికా ఆంధ్ర భక్తులందరూ కూడా కలుసుకుని అంటే పెద్ద ఎత్తున లక్షవర్తి పూజ అంటారు, లక్ష దీపోత్సవం అంటారు. అలా భారీ ఎత్తున ప్రజలందరూ కూడా చాలామంది కలుసుకుని 11 పర్యాయం దాదాపు 100,000 భక్తులు 11 పర్యాయము ఆగస్టు 15 తారీఖు ప్రజలందరి యొక్క సంక్షేమాని కోసరం, యోగక్షేమాని కోసరం అంటే ఇప్పుడు ఈ దేశం ఆ దేశం అనేది కాదు, చాలా దేశాలు ఇబ్బందుల్లో ఉన్నాయి. కనుక ఈ భద్రత ఆరోగ్య విషయంలో అందరికీ సుఖశాంతి కలగాలి, ఆరోగ్యం కలగాలనే దృష్టితో సామూహిక ప్రార్థన రూపంగా ఈ హనుమాన్ చాలీసా పారాయణం ఏర్పాటు చేస్తున్నారు. మీరందరూ కూడా, భక్తులందరూ కూడా ఇలాంటి కార్యక్రమంలో అందరూ కలుసుకుని ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో సుఖ సంపదల్ని పొంది ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాన్ని అప్పుడప్పుడు మీరు చేస్తూ మన సంస్కృతి, మన సభ్యత, మన సదాచారం వీటిని కూడా తరతరాలుగా పాటిస్తున్న ఈ మంచి సత్సంప్రదాయాన్ని మీరు కూడా పాటిస్తూ ప్రచారం చేస్తూ మన ధర్మాన్ని కాపాడాలి, మన సమాజం కాపాడబడాలి. దానికోసం ఈ మంచి కార్యక్రమాలు అందరి సహాయ సహకారంతో మంచిగా నిర్విఘ్నంగా కొనసాగి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో అందరికీ మంచిది కలిగేటట్టు అందరూ ప్రార్థన ప్రయత్నం చేయాలి. హర హర శంకర, జయ జయ శంకర.